సూక్ష్మ భూతాల నుండి అపంచీకృతములైనటువంటి సూక్ష్మభూతాలకి ఏమేం కలిగింది? ఆకాశము వాయువుకి సత్వగుణం తోడైతే మనోబుద్ధులు పుట్టాయి. అపంచీకృత సూక్ష్మభూతాలకి సత్వగుణం తోడైతే ఆకాశం వాయువుకి మనోబుద్ధులు వచ్చాయి. సరే ఇంకేంటండి, ఇంకేం తోడైంది? కర్మ సంచితం. దానికి కూడా కర్మ ఉంది. అందుకనే ఏంట్రా ఇలా పాపిష్ట ఆలోచనలు వీడికి, ఏంట్రా ఈ బుద్ధి లేదు వీడికి, ఏదో జన్మాంతరంలో అంతే చేసుకున్నాడు అంతే, ఎంత ఎంత విధి ఎంతో మతి అంతే, గతి ఎంతో మతి అంతే, మతి ఎంతో గతి అంతే. కాబట్టి కర్మ సంచితం, మంచి మనస్సు, పవిత్రమైనటువంటి ఆలోచనలు, మంచి సూక్ష్మమైనటువంటి బుద్ధి, ఇవన్నీ ఎలా వస్తుంది? జన్మాంతర సుకృత విశేషం వల్ల. పాపిష్ట ఆలోచనలు అండి బాబు, పాపాత్ముడు అండి బాబు వాడు. వాడి బుద్ధి కూడా తిన్నగా వెళ్ళదండి, అడ్డదిడ్డంగా వెళుతుంది. ఏంటి? కర్మ సంచితం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కర్మ సంచితం, సత్వగుణం, సూక్ష్మ ఆకాశము, సూక్ష్మ వాయువు, ఇది కలిస్తే మనోబుద్ధులు వస్తున్నాయి. అలాగనే సూక్ష్మ అగ్ని, పంచభూతాల్లో సూక్ష్మ అగ్ని, దానికి రజోగుణం కలవాలి. మళ్ళీ కర్మ సంచితం, అది మూడు కలిస్తే ప్రాణములు, ఐదు ప్రాణాలు వస్తున్నాయి, ఏడైపోయింది. ఇక సూక్ష్మ జలం, సూక్ష్మ పృథివీ, భూమి, ఈ రెండింటికి తమోగుణం కలిసిందనుకోండి, అక్కడ కూడా రజోగుణమే, ఇంద్రియాలకు కూడా రజోగుణమే, తమోగుణంగా, తమోగుణం శరీరానికే, రజోగుణం కలిసి కర్మ సంచితం కలిస్తే ఏంటి? 10 ఇంద్రియాలు పుడుతున్నాయి. అర్థమైందే? కాబట్టి ఇప్పుడు సూక్ష్మభూతం తయారైంది, సూక్ష్మ ఉపాధి. సూక్ష్మ ఉపాధి అంటే ఏంటి? పంచ ప్రాణాలు, 10 ఇంద్రియాలు, 15 మనోబుద్ధులు, 17. ఈ రకంగా లోపల సూక్ష్మ ఉపాధి ఒకటి ఉంది. అదేం చేస్తుందండి? భోగ సాధనం. చూడండి, ముందేమన్నారు? భోగ ఆయతనం. ఇక్కడేమన్నారు? భోగ సాధనం. ముందు భోగాయతనం అంటే ఆయతనం అంటే తీసుకురావడం. ఈ శరీరం ఏం చేస్తుంది? సుఖ దుఃఖాలన్నింటినీ రిపోర్ట్ చేస్తుంది అంతే. జర్నలిస్టులు ఉంటారు కదా, రిపోర్టర్స్ అంటారు, వాళ్ళన్నీ రాసుకుని పట్టుకెళ్ళి ఇస్తారు. లోపల ఎవరుంటారండి? ఎడిటర్ ఉంటుంది డెస్క్ మీద, అతను తీసేసేవి తీసేస్తాడు, కావలసినవన్నీ ఉంచుకొని తయారు చేసి ప్రింటింగ్కి వదులుతాడనమాట. అలాగనే ఈ శరీరం ఏంటి, ఈ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఈ 10 ఏమిటనంటే ఇది కేవలం జర్నలిస్టులు మాత్రమే. వీళ్ళన్ని డేటాలన్నీ గ్యాదర్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళి అప్పచెప్తారు. అయిపోయింది వాడి పని. ఉదయం నుండి సాయంత్రం దాకా జర్నలిస్ట్ పేపర్ పెన్ను పెట్టుకుని మొత్తం తిరిగి డేటాలన్నీ కలెక్ట్ చేసినట్టు వీళ్ళందరూ కలెక్ట్ చేసేస్తారు, చేసి అన్నీ అప్పచెప్పేస్తారు లోపలికి. లోపల ఉంది ఏంటి? భోగ సాధనం. అవి తెచ్చినటువంటి ఆ భోగాలన్నింటినీ కూడా సాధనం అంటే దాన్ని లోపల వేసి ఏది కరెక్టు, ఏది మంచి, ఏది చెడు, ఏంటి రాగద్వేషాలు పెట్టుకుని వీటన్నిటినీ విభజిస్తుంది. చిచ్చిచ్చి ఇది మంచిది కాదు, ఇది నాకు ఇష్టం లేదు, చిచ్చి చాలా ఇష్టం నాకు, ఇది పక్కన పెట్టు, ఇది రాగం, ఇది ద్వేషం, ఇది రాగం, ఇది ద్వేషం, ఇది రాగం, ఇది ద్వేషం అనుకుంటే అన్నీ విభజిస్తుంది. కాబట్టి ఇది భోగ సాధనం, సూక్ష్మ ఉపాధి. ఆహా, బాగుందండి. ఇక ఇంకో ఉపాధి ఉంది. ఏమిటది? ఇంకా లోపలికి వెళితే ఇంకొక ఉపాధి ఏంటది? కారణ ఉపాధి. అది ఎలా తయారైందండి? ఇక్కడ చెప్పండి. అనాద్య విద్యా నిర్వాచ్య కారణోపాధి రుచ్యతే ఉపాధి త్రితయాదన్యం ఆత్మానమవధారయేత్. ఇక్కడ ఆత్మశబ్దాన్ని ఆయన మళ్ళీ తీసుకొచ్చేశారు చివరికి. ఆత్మానం అవధారయేత్, ఇప్పుడు నువ్వు ఆత్మతత్వాన్ని అవధారణ చేసే ప్రయత్నం చేయి. ఎప్పుడు? అవి రెండింటితో కాదు, ఇప్పుడు మూడో చెప్పబోతున్నాను, మూడో ఉపాధి. ఆ మూడో ఉపాధిని కూడా తెలుసుకుని ఈ మూడు ఉపాధులే, ఈ మూడు నాకు సంబంధం లేదు అని మూడింటిని పక్కకు పెట్టి తురియమై ఉన్నటువంటి ఉపాధిత్రయాలకి అతీతమై ఉన్నటువంటి త్వం దేహత్రయాతీత, త్వం కాలత్రయాతీత, త్వం మూలాధారే స్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మక, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం,
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరో. కాబట్టి ఇక్కడ ఏంటనంటే, ఇప్పుడు మనకు కారణ ఉపాధి చెప్పబోతున్నారు. చెప్పి ఆ మూడు ఉపాధుల్ని తప్పించేసి, అయ్యా ఆత్మ అంటే ఈ మూడు ఉపాధులు కాదయ్యా, బాగా ఆలోచించండి. ఇక్కడ మూడో ఉపాధి ఉంది, ఇది చాలా విచిత్రమైన ఉపాధి. ఇది ఎంత విచిత్రమైన ఉపాధి అంటే, బాగా ఆలోచించండి, ఇది ఎలా వచ్చిందండి? అనాది. ఇప్పుడు ఈ శరీరం ఉందనుకోండి, దీనికి ఆది ఒకటి ఉంది, పుట్టుక ఉందా లేదా? ఇది ఎప్పుడు పుట్టిందండి? 1920లో పుట్టిందండి అని అంటాం. అర్థమైందా? మనోబుద్ధులు ఇందులోకి, ఇది పుట్టిన తర్వాత జ్వరబడింది, బాగా ఆలోచించండి. కాబట్టి ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఇవన్నీ ప్రాణాలు ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. వీటన్నిటికీ పుట్టుక ఉంది, కానీ కారణ ఉపాధి ఉందే, దానికి పుట్టుక అనాది. చూడండి, దాన్ని చెప్పడమే అనాది. ఎప్పుడు పుట్టిందో ఎవ్వడికీ తెలియదు, అనాది. అంతేకాదు అవిద్య. అది అసలు ఏంటండి అవిద్య అంటే? న విద్యతే అంటే ఏమీ తెలియట్లేదు. అది అనాది. అది ఎప్పుడు పుట్టిందో చెప్పలేము, కానీ అది తెలియట్లేదు, అందుకని అవిద్యా.